అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అయితే ఈ జాబితాలో ఎమ్మెల్సీ వంశీకృష్ణకు చోటు దక్కలేదు. ప్రస్తుతం వంశీకృష్ణ మనతో పాటు ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఆయన విశాఖ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆశిస్తున్నారని గతంలోనే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వంశీ గారు, తొలి జాబితాలో మీ పేరు ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆ జాబితాలో మీ పేరు లేదు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, మీకు టికెట్ వస్తుందనుకుంటున్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. జస్ట్ ముహూర్తం కోసం ఒక 4-5 సీట్లు మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవి అన్నీ కూడా 29 లేకపోతే 1 తారీఖున ఒకే రోజు మొత్తం అన్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. 100% నేను కంటెస్ట్ చేస్తున్నాను, ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనేది ఆయన స్వయంగా ప్రకటిస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగస్వామ్యం అవుదామని వచ్చాం కాబట్టి, ముఖ్యంగా కాపు సోదరులు, యాదవులు, శెట్టిబాజీలు, వేలమ సోదరులు, ఎవరైతే ఎక్కువ మంది బీసీలు ఉన్నారో ఆ బీసీ సోదరులు అందరూ, ఎస్సీ అందరూ ఒక కాంబినేషన్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు, ఆ జీవితాలకు వెలుగు నింపాలని ఒక లక్ష్యంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందుకున్నారు, వచ్చారు కాబట్టి ఆయనకు అండగా ఉండాలి అని చెప్పేసి ఈ కాంబినేషన్ కలపడమే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంబినేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. రానున్న రోజుల్లో వాళ్ళ జీవితాలకు ఒక వెలుగు, అంటే ప్రతి ఒక్కరింట్లో ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సుమత కలగాలి, ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా తీసుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అతి జాగ్రత్తగా తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు అండగా ఉండడానికి డిసైడ్ అయిపోయారు. మీరు భీమిలి నుంచి టికెట్ ఆశిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి టికెట్ కావాలని మాజీ మంత్రి గంటా గట్టిగా పట్టుబట్టారు. మీ ఇద్దరి మధ్య టికెట్ వార్ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గంటా మీతో ఏమైనా సంప్రదింపులు జరిపారా, వంశీ సహకరించని కానీ లేకపోతే మీరు ఆయన్ని సహకరించాలని కానీ ఇరువురి మధ్య ఏమైనా మాటలు నడిచాయా? ఆయన మా గురుగారు. నేను అసలు ఏ రోజు కూడా పార్టీ టికెట్ల గురించి అసలు డిస్కషనే మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని చాలా క్లారిటీగా చెప్పాను. అది జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తప్ప నేను ఒక చోట కావాలని చెప్పేసి ఎవరిని కూడా అడగలేదు, ఎప్పుడూ చెప్పలేదు. 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్లో ఉన్నాయి. 7లో ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడ ఆదిస్తే అక్కడికి వెళ్తానని చాలా స్పష్టంగా మొదటి రోజు నేను చెప్పడం జాయిన్ అయినా చెప్పాను. మళ్ళీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ నన్ను అడగలేదు, నేను ఆయన అడగలేదు. సో ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటావు అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకు అనుగుణంగా వెళ్ళడమే మా లక్ష్యం, ఆయన నిర్ణయాలే మా లక్ష్యం, ఆయన ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నాం. అసలు ఆయన డిస్కషనే మా దగ్గర రాలేదు. నేను ఒక చోట భీముల్లోనే పోటీ చేస్తాను, ఎవరిని అవతారం లేదు, అలాంటిది కూడా చాలా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. నాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు. మీ ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించినా పరస్పర సహకారం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అసలు అలాంటి ఆలోచన లేదు. మా మధ్య మంచి బంధం ఉంది, మాకు అలాంటి ఆలోచన లేవు. అసలు అలాంటి డిస్కషన్ కూడా లేదు. అది పొత్తులో భాగంగా ఏదో డిస్కషన్ జరిగాయేమో నాకు తెలియదు, కానీ దాని గురించి ప్రత్యేకంగా నా గురించో లేకపోతే గంటన్న గురించో అలాంటి డిస్కషన్ లేవు. ఎవరు ఊహించి ఊహ జ్ఞానాలు ఎవరో మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడైనా అదే చెప్తాను. మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మీరు పెద్ద ఎత్తున విమర్శ చేశారు. చేపల కూర వండి అమ్మగారికి పట్టుకెళ్ళి మంత్రి పదవి కొట్టేశారని చెప్పన్నారు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అంత తీవ్రమైన విమర్శ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కూడా సీనియర్ రాజకీయ నేత కదా. నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడను, నన్ను మాట్లాడే ప్రయత్నాలు చేయించొద్దని కూడా చెప్పాను. గతంలో ఒక వ్యక్తి మాట్లాడాడు, ఆయనకి చెప్పాను. ఇప్పుడు నిన్న అందరూ వచ్చారు, అనిల్ కుమార్ గారు వచ్చారు, సుబ్బారెడ్డి ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు వచ్చిన పని ఏంటో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇతనికి ఎందుకు నా గురించి? నేను బుద్ధున్నైతే నీకెందుకు, మాటలు రాబితే నీకెందుకు? అందుకు నేను చెప్పా, ఆయనలాగా చేపల పులుసు ఎలాగుందమ్మా, ఎలా తింటావు, ఇది చాలా బాగుండదు, ఎక్కడ దొరకదని యాక్ట్ చేయడం, నాకు మాటలు రావాను, ఆయనకు మాటలు వచ్చని చెప్పాను నేను. అంతే తప్ప నేను ప్రత్యేకమని చెప్పను. ఆ మాటలు నాకు రావు, మీలాగా పాలిష్ చేయడం రాదు. నేను ఉన్నదన్నట్టు చెప్తాను కాబట్టి మేము నచ్చలేదు, నువ్వు పాలిష్ చేసావు కాబట్టి మంత్రి వచ్చింది, నువ్వెప్పుడు పాటలోకి వచ్చావు, మేము ఎప్పుడు పాటలోకి వచ్చావు, నువ్వు ఆ పాలిష్తో కొట్టావు, అంతకుమించి ఇంకేముంది అక్కడ.
అంటే మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పైన ఎలిగేషన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా చేపలు పులిసి ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకోవడం అనేది వినేవాళ్ళకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఆయన ఒక మంత్రి హోదాలో ఉన్నారు, ఆయనపై ఆరోపణ చేసినప్పుడు వాస్తవమా కాదని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. వాస్తవాలే, వాస్తవాలు కాకపోవడం, వాస్తవాలు కాకుండా ఈ వంశీ ఎప్పుడు మాట్లాడు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు వాస్తవం లేకుండా, సాక్ష్యాలు లేకుండా వ్యక్తిగతం నేను ఎవరి గురించి మాట్లాడను. అసలు నేను ఏ వ్యక్తి ఆయన గురించి మాట్లాడలేని కళ్ళ కూడా ఉంచుకోలే. ఆయన గురించి మాట్లాడుతున్నా నాకు ఆలోచన లేదు, అసలు అది ఏం జరిగిందో నాకు ఆలోచన లేదు. నా గురించి మాట్లాడాడు కాబట్టే నేను మాట్లాడాను. నా గురించి నేను మాట్లాడలేదనుకో నేను ఒప్పుకున్నట్టు అయిపోద్ది కదా, నా అసమర్థుడిగా నేను ఉండిపోతా కదా. అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆయన నా గురించి మాట్లాడితే నేను అసలు మాటే మాట్లాడను. అంటే అందరి విషయాలు వంశీకి తెలుసు కాబట్టి వంశీపై ఎవరైనా విమర్శ చేస్తే వారిపై వంశీ ఎలా వ్యక్తిగతంగా దాడికి దిగుతున్నారు అనుకోవచ్చా? నన్ను నా మీద దాడి వస్తే నేను రెట్టింపు డబల్ త్రిబులు ఇంకా ఎన్ని రెట్లు అన్ని రెట్లు వెళ్ళిపోతానని ముందే చెప్పాను. నన్ను ముట్టుకోకపోతే నా పని నేను ఎవరిని ముట్టుకోను, నేను ఏం చేయను, నేను నా పని నేను చేసుకున్నా, నేను ఎవరిని టచ్ చేయట్లేదు. నన్ను చేస్తే మంది ఊరుకోనని చెప్పేసి ఫస్ట్లో డే వన్లో చెప్పాను, అదే కంటిన్యూ అవుతుంది. కేవలం జనసేనకు 24 సీట్లు ఇవ్వడం వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ యొక్క నిర్ణయం. ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉంటాం. ఆయన ఉన్నామని చెప్పాడు, ఉండడానికి రెడీగా ఉన్నాం. సీట్లు వచ్చినా రాకపోయినా కష్టపడిన వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు కానీ ఎంతోమంది ఉంటారు, అందరూ కూడా సమన్వయం పాటించి 2029 వరకు అందరం కూడా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన పిలిపే మాకు ప్రభంజనం. ఆయన పిలుపు ఏదైతే ఇస్తారో చేస్తాం. ఇవాళ మీరు ఆయన గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో ఆయన మాటలకి విమర్శించే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినా, ఆయన టార్గెట్ చేసినా మేమైతే ఊరుకోం. ఖచ్చితంగా మాటకు మాట సమాధానం ఇస్తాం, దెబ్బకు దెబ్బకు సమాధానం ఇస్తాం, ఇచ్చి తీరుతామని మీకు గతంలో చెప్పి ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను. ఇది మొత్తం మీద విశాఖ పార్లమెంట్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నాను. పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించి అధిష్టానం టికెట్ కేటాయిస్తే పోటీ చేస్తానని గతంలోనే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. అలాగే 24 సీట్లు కేటాయించడంపై అందరూ సంయమనం పాటించాలి, ఖచ్చితంగా ఈ పొత్తు అనేది వర్కౌట్ అవుతుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ వంశీ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.